వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ తెలుగు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను ఈరోజు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటానండి. నేను వీడియో చేయడానికి టుడేస్ అవసరమైంది కదా, ఎందుకో వివరాలు అన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఇక్కడ చూడండి, మా గార్డెన్ అనేది, అదే మా ఇంటి ముందున్న మొక్కలు అనేవి మీతో చాలాసార్లు షేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే పువ్వులు పూసి చాలా అందంగా ఉందండి, అది మీతో ఒకసారి షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే గులాబీలు పూసే టైంలో గులాబీలు అన్నవి బాగా ఎక్కువ పూస్తున్నవి. ఇవి చూడండి ఫ్రెండ్స్, నేను నేలగోరింతాకు మొక్కలు అనేవి వేశాను కదా, అవి పువ్వులు అనేవి పూసినవి, చాలా కలర్స్లో పూసినాయి అండి. ఇదేమో థాయిలాండ్ జామ, చూడడానికి చిన్నగానే ఉంటుంది కానీ దీనికి 12 పిందులన్నీ వచ్చినాయి. జామకాయ అయితే చాలా బాగుంటుందండి, లోపలేమో రెడిష్లో ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ నేలగోరింతాకు మొక్కలండి, ఇవన్నీ ఈ సీజన్లో పువ్వులు పూస్తూ ఉంటాయి, కలర్స్ కలర్స్లో చాలా బాగుంటాయి. నేను ఇక్కడ ఒక మొక్కని మీతో షేర్ చేసుకుంటానండి, దీన్ని బగడుబంతి అంటారు, చాలామంది తెలీదు, నాకు కూడా తెలిసేది కాదు. ఇప్పుడైతే ఇక్కడ మా అత్తగారి ఊర్లో ఎక్కువ పూస్తూ ఉంటాయి ఇవి, బంతిపూలు వచ్చే టైంలోనే పూస్తూ ఉంటాయి. చూడడానికి గులాబీ పువ్వులా ఉంటుంది కానీ ఇవి ముట్టుకుంటే ముళ్ళు కింద అనిపిస్తుంది, కానీ అంటే ఎక్కువ రోజులు ఉంటుందండి ఫ్లవర్ అన్నది, వాడిపోదు, చాలా బాగుంటుంది చూడడానికైతే. దీన్ని బగడమంతి అంటారు, మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా బాగుంటుంది ఫ్లవర్ చూడడానికి, చాలా అందంగా ఉంటుంది, చిన్ని ఫ్లవర్ అండి. ఈరోజు నేను మీతో ఒక వంట అనేది షేర్ చేసుకుంటానండి, తాటిగారులు అనేవి మీతో షేర్ చేసుకుంటాను. నేను ముందుగా తాటి గుజ్జును తీసేసుకున్నానండి, 2 తాటికాయలు అనేవి తీసుకున్నాను, వాటి నుంచి గుజ్జు అనేది తీసుకున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను తాటికాయతో బూరెలు, ఇడ్లీలు, రొట్టె అనేవి చాలా షేర్ చేసుకున్నట్టు గుర్తు, అవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను, చూడండి. ఇప్పుడైతే నేను తాటి గారెలు అనేవి ప్రిపేర్ చేస్తున్నాను. తాటి గుజ్జును తీసుకున్న తర్వాత 1 కప్ షుగర్ యాడ్ చేశానండి తీపి కోసం. ఆ తర్వాత సరిపడా గోధుమ రవ్వను వేసుకుంటున్నానండి, గోధుమ రవ్వే వేసుకోవాలండి. అప్పాలకైతే మైదాపిండి అనేది యూజ్ చేయాలి. ఈ తాటిగారులకి గోధుమ రవ్వ వేసుకుంటే మనకి చాలా మెత్తగా తినేటప్పుడు చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. అదే మైదాపిండి వేస్తే బాగా మెత్తగా వచ్చేస్తాయి, బాగా వండి. ఇదైతే గోధుమ రవ్వ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం సరిపడినంత గోధుమ రవ్వ వేసుకోవాలండి, ఎంతంటే క్వాంటిటీ అన్నది ఏముండదు. అంటే ఒక్కొక్క తాటికాయలో గుజ్జు అనేది ఎక్కువ వస్తుంది, ఒక్కొక్కటి తక్కువ వస్తూ ఉంటుంది. మనం చూసుకోవాలి కన్సిస్టెన్సీ ఎలా రావాలంటే మనం గారి వేసుకోవడానికి వీలుగా రావాలండి. 1/2 అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది. చూడండి, నేను ఆల్రెడీ దీంట్లో ఉన్న పీచు మొత్తం తీసేసాను షుగర్ యాడ్ చేసిన తర్వాత, కానీ ఇంకా కొద్దిగా పీచ్ అన్నది ఉంటుంది కదా, అది కూడా నేను ఈ విధంగా తీసేసుకున్నానండి. ఇది మొత్తం మిక్స్ చేసి 1/2 అవర్ రెస్ట్ అనేది ఇచ్చేసాను. 1/2 అవర్ తర్వాత చూడండి ఈ విధంగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీన్ని గారెల కింద వేసుకోవాలి. ముందుగా గ్యాస్ మీద ఒక బాండి ఉంచేసుకుని దానిలో ఆయిల్ అన్నది వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చిన్న చిన్న గారెలు వేసుకోవాలండి. మనం మినపగారెలు వేసుకుంటాం ఆ టైప్లోనే ఈ తాటిగారెలు అనేవి కూడా వేసుకోవాలి, చాలా బాగుంటాయండి. నిల్వ అయితే 2-3 డేస్ వరకు నిల్వ ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. సీజనల్లీ ఫ్రూట్ కదండి తాటి పండు అన్నది, మనం దొరికినప్పుడే తీసుకుని దాని నుంచి వెరైటీ రెసిపీస్ అనేవి మనం చేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి ఈ తాటి గారెలు. అలాగే తాటి ఇడ్లీలు, తాటి రొట్టె, తాటి కేక్ అన్నది చాలా మనం చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, నేను కొద్దిగా తీసుకుని తాటిగారు అన్నది వేసేసుకుంటున్నానండి. నేను మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకుంటానని చెప్పాను కదా, ఏమిటంటే నేను తాటిగారులు బాగానే వేసేసానండి. వేసిన తర్వాత ఈ తాటికాయలను డీప్ ఫ్రై చేసినట్టుగానే నా ఫోన్ను కూడా డీప్ ఫ్రై చేసానండి. తాటికాయలు వేసిన తర్వాత ఫోన్ తీద్దామని నేను తీస్తుంటే ఈ ఆయిల్లో పడిపోయింది, ఫోన్ అది ఖరాబ్ అయిపోయింది, స్పీకర్ అన్నది పోయింది. అందుకే నేను వీడియో చేయటం చేసాను కానీ అప్లోడ్ చేయడానికి వాయిస్ అన్నది క్లారిటీ లేదని నేను ఆపేసానండి. ఇక్కడ చూడండి, తాటిగారులు అనేవి బాగా పొంగినవి, ఎందుకంటే 1/2 అవర్ రెస్ట్ ఇచ్చిన వల్ల తాటిగారులు అనేవి బాగా పొంగినవి, చాలా బాగుంటాయి టేస్ట్. అయితే మీరు కూడా ట్రై చేయండి. నేను ఈ సంవత్సరం ఇదే లాస్ట్ టైం ఏమో ఇంకా దొరకదనుకుంటున్నాను. ఇదివరకైతే మా ఊరి నిండా తాటి చెట్లు ఉండి రోజు విడిచి రోజు దొరికే టైంలో
ఏదో ఒక ఐటమ్ అన్నది చేసుకునే వాళ్ళమండి. ఇప్పుడైతే మొత్తం చుట్టూ చెరువులన్నవి అయిపోయినాయి, పంట పొలాలు అన్నవి లేవు, తాడి చెట్లు అన్నవి తీసేశారండి. అందుకే దొరకడం చాలా కష్టమైపోయింది. ఎప్పుడో ఒకటి దొరికితే అదే ప్రసాదంలా తెచ్చుకుని దాని నుంచి గుజ్జి తీసుకుని ఈ విధంగా రెసిపీస్ అన్నవి రెడీ చేసుకుంటాం. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. దొరికితే తాటిపండుతో ఇలాగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తాటిపండు తినడం వల్ల స్కిన్ కూడా గ్లో వస్తుంది. ఇక్కడ చూడండి, గారన్నది బాగా వేగిపోయింది. కలర్ అన్నది చేంజ్ అవ్వాలి. స్లో ఫ్లేమ్ మీద మాత్రమే ఈ గారెలు అనేవి మనం వేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే లోపలేమో ఉడకదు, పైనేమో మాడిపోతుంది, టేస్ట్ అనేది రాదు. మొదట మనం గారెలు వేసుకున్న తర్వాత కొంచెం కండ్రగా అనిపిస్తాయి, చల్లారిన తర్వాత అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. వేడివేడివి కొంచెం కండ్ర కింద అనిపిస్తాయి, చల్లారిన తర్వాత చాలా టేస్ట్ ఉంటాయండి. ఈ విధంగా నేను తాటి గారెలు అనేవి ప్రిపేర్ చేశాను. నేను తర్వాత గుత్తంకాయ కర్రీ కూడా ప్రిపేర్ చేశానండి. అది కూడా షూట్ చేశాను కానీ నా ఫోన్ ఖరాబ్ అయిందని చెప్పాను కదా, ఆ వీడియో అన్నది స్కిప్ అయిపోయింది, అందుకే మీతో షేర్ చేసుకోవట్లేదు. ఈ ఒక్క రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ తాటిగారు అన్నది రెడీ అయిపోయింది, కలర్ కూడా బాగా చేంజ్ అయింది. ఇది దీనిలో చూడండి చితుప్పులు అన్నీ వస్తున్నావు కదా, చితుప్పులు అనిగేంత వరకు మనం వేయించుకోవాలి. నేను ఈ తాటిగారులు ప్లేట్లో తీసుకోవడం కూడా నేను వీడియో షూట్ చేయలేదండి. ఈ గారెలు తీసిన వెంటనే నేను ప్లేట్లోకి తీసుకుని షూట్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపలే ఫోన్ అన్నది పడిపోయింది, ఆయిల్లో పడిపోయింది, మొత్తం ఫోన్ అన్నది ఖరాబ్ అయిపోయింది. ఈ విధంగా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి, అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనం ఏదో ప్లాన్ చేసుకుంటే ఏదో అవుతుంది. ఇక్కడ చూడండి మొత్తం వేగిపోయినాయి తాటిగారెలు అన్నవి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సరే, అయితే క్లారిటీగా రాకపోతే ఏమనుకోద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఫోన్ అన్నది పాడైందని చెప్పాను కదా. ఎడిటింగ్ కూడా నేను ఇందులోనే చేశాను, వాయిస్ ఓవర్ కూడా ఇందులోనే ఇచ్చాను. ఎందుకంటే ఇప్పుడు ఫోను అన్నది బాగు చేయడం కొంచెం కష్టం కదా. మా ఊరు పల్లెటూరు అని చెప్పాను కదా, మా ఊర్లో ఏ ఫెసిలిటీస్ ఉండవు. నేను ఈ విధంగా గారెలను ప్రిపేర్ చేశాను. నేను చెప్పాను కదా గుత్తి వంకాయ కర్రీ అన్నది ప్రిపేర్ చేశానని, అది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ వీడియో అన్నది పోయిందండి. నేను ఆఫ్టర్నూన్ ఈ విధంగా సర్వ్ చేసుకున్నాను, గుత్తి వంకాయ కూర, రొయ్యల పచ్చడి, దాంతోపాటు సాంబార్ అన్నది ప్రిపేర్ చేశాను. ఇంతే ఈ వీడియో, ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.